नमस्ते तेलंगाना सोशल मीडिया फोरम सभ्युलकु ई रोजु मन मुंदु सीनियर जर्नलिस्ट पाशं यादगिरि गारु उन्नारु ई रोजु पेपर लो केटीआर गारी कामेंट वच्चिंदि तेलंगाना बीजेपी नायकुलकु कांग्रेस नायकुलकु इवाल पदवुलु रावडानिकि मा नायन केसीआर भिक्ष अनि अन्नारु असलु पदवुलु తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళకు పదవులు వచ్చిందే వరకో మన ముందు ఇప్పుడు పాశం యాదగిరి గారు వివరిస్తారు. కేటీఆర్ కామెంట్స్ మీద నిజంగా వ్యాఖ్యానం అవసరం లేదు, ఎందుకంటే ప్రపంచం గురించి తెలిసిన వాళ్ళు జ్ఞానం ఉన్నోళ్ళు మాట్లాడితే వాటి మీద వ్యాఖ్యానం చేయొచ్చు. అజ్ఞానులు మాట్లాడితే తండ్రి మత్తులు మాట్లాడతాడు, కొడుకు అజ్ఞానులు మాట్లాడతాడు. తండ్రికి సోయి ఉండదు, కొడుకు సోయి ఉండదు. సోయి లేని వాళ్ళ మాటల మీద నిజానికి పండితుల వ్యాఖ్యానాలు అనవసరం. అయినా సరే ప్రజల కోసం చెప్పాలి, ఆ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకు సోయి రావడానికి కోసం చెప్పాలి. నిజానికి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాదు. 69 ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? 69 ఉద్యమంలో పాల్గొన్న మదన్మోహన్ దగ్గర, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలిసినాక తెలంగాణ ప్రజా సమితి విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలిసినాక ఆయన దగ్గర ఉన్నాడు, ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాడు, మదన్మోహన్ కాళ్ళ దగ్గర ఉన్నాడు. ఉద్యమం పాల్గొన్నది మదన్మోహన్, ఆయన కాంగ్రెస్ పార్టీ. ఆ సంగతి కేటీఆర్ తెలియకపోవచ్చు. ఆయనకు వాళ్ళ ఊరు సంగతి తెలియదు, రాష్ట్రం తెలియదు. ఆయనకు అమెరికాల సంగతి తెలుసు, అమెజాన్ సంగతి తెలుసు, కానీ ఇక్కడ సంగతి అమెజాన్ అంటే కూడా ఆయన కంపెనీ అనుకుంటుండేమో. ఆయన గురించి ఏం మాట్లాడతాం? రేడియేషన్ వస్తే ప్రాబ్లం రా బాబు, రేడియేషన్ వస్తే నలమల తవ్వితే రేడియేషన్ ప్రాబ్లం అనుకుంటే రేడియేషన్ వల్ల ఏ ప్రాబ్లం లేదని చెప్తాడు. రేడియేషన్ అంటే ఆయన రేడియో అనుకున్నట్టుండు, అది చెప్పిన ఇంతకుముందు గతంలో చెప్పిన. అదేవిధంగా ఫార్మా భూమిలోకి దొబ్బితే మొత్తం నాశనం అవుతున్నది. పటంచెరు, పాశమైలారం, గడ్డపోతారం, కిష్టారెడ్డిపేట, సుల్తాన్పూర్ నాశనమైనవి, పనికిరావు. అక్కడ భూమిలో ఉన్నది నాశనం తీయాలంటే 1000 ఏళ్ళు పడద్దని చెప్తుంటే ఇక్కడ ఫార్మాసిటీలో ఏమి కాదని చెప్తుండే. ఉద్యోగాలు వస్తాయి అంటే ఎవరికి వస్తాయి ఉద్యోగాలు? నువ్వు 2 కోట్ల ఎకరం భూమిని ఎక్కడ లాక్కుంటుండే? ఈయన 2 కోట్ల ఎకరం భూమిని 12 లక్షలకే కొనుక్కుంటుండు. తర్వాత ఎదిరించిన వాళ్ళని 6 లక్షల దగ్గర లాక్కుంటుండు. నువ్వు దొంగ పనులు చేసుకుంటూ నీధులు మాట్లాడతారా మీరు? ఈ కేటీఆర్ అదెంత మోసమో, ఇది కూడా అంతే మోసం. తెలంగాణ వచ్చిందంటే కాంగ్రెస్ వల్ల వచ్చింది, భారతీయ జనతా పార్టీ వల్ల వచ్చింది. భారతీయ జనతా పార్టీ 1997లోనే కాకినాడలోనే తీర్మానం చేసింది. చదువుకోమ్మ, నేను చదువు లేదు కదా నాకు, అక్కడ అమెరికాలేముందో తెలుసు, ఇక్కడేముందు తెలియదు, హిస్టరీ తెలియదు, జాగ్రఫీ తెలియదు నాకు. ఈ లోకేష్కి ఎంత తెలుసో ఈయనకు ఎంత తెలుసు. లోకేష్ ఏమో తెలుగు మాట్లాడే పప్పు, ఈయన ఇంగ్లీష్ మాట్లాడే పప్పు. ఈజ్ ఇంగ్లీష్ ప్యారటింగ్ జోకర్, జోకరే తప్ప ఏమి లేదు. ఇంగ్లీష్ వస్తే జ్ఞానం కాదు, తెలుసుకోమని ఆయన చదువుకోమను. చదువు లేదు ఆయనకు. ఏం పొలిటికల్ సైన్స్ చదువుకున్నాడు ఆయన? ఊరికి పాలిటిక్స్ చదువుకున్నాడా? పొలిటికల్ సైన్స్ అని చదువుకోలే. ప్లేటో అంటే ప్లేటా అనుకుంటాడు ఆయన, అరిస్టాటిల్ అంటే ఈయనేమో అరిష్టమా అనుకుంటాడు ఆయన. మా కారణం మార్చి చదువుకుంటా ఏమైనా చదువుకుంటా ఆయన పొలిటికల్ సైన్స్ అనేది చదువుకోలేదు. అందుకని ఆయనకు ఇక్కడ తెలంగాణ సంగతి కూడా తెలియదు. తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో చెప్తాడు, అప్పుడు చెప్పమని ఇప్పుడు చెప్పమను చెప్పడు. ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం 69 నుంచి పోరాటం చేసింది. అందులో కాంగ్రెస్ ఉన్న వాళ్ళే, మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళే. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళు, చెన్నారెడ్డి పెట్టిండదు అది. ఆ సంగతి నేను తెలియదేమో ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే త్యాగాలు చేసినారు, అది కూడా నాకు తెలియదు. ఏం త్యాగం చేసిండు ఆయన? త్యాగం చేసిండు ఆయన, వీళ్ళు నాయన త్యాగం చేసిండా? ఏమి చేయలేదు. తర్వాత అంటే అన్నిటికంటే ముందు కాంగ్రెస్ పార్టీ 2004లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పొత్తు లేకపోతే టీఆర్ఎస్ అనేది బతకదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పి ఆ రోజు పొత్తు లేకపోతే కేసీఆర్ స్వయంగా నాతోటి కేకే తోటి చెప్పిన విషయం నాతో నరేంద్ర రెడ్డి ఏం చెప్పినాడు? పొత్తు కనుక కలవకపోతే నేను అంతా ఎక్కాలి, తప్ప వేరే మార్గం చంద్రబాబు అని నాకే చెప్పిండు. చెప్పమని స్వయంగా చెప్తున్నా, నాకు చెప్పిన విషయం. మా ఇద్దరు, నేను అప్పుడు పొత్తులకు ప్రతినిధులు, మేము ఇద్దరమే కాంగ్రెస్ పార్టీతో. అహ్మద్ పటేల్ దగ్గరికి, సోనియా గాంధీ దగ్గర పోయింది మేమే, ఈయన కాదు, తెలియదు నాకు. కేసీఆర్ ఇవి చెప్పడి నాకు. ఇద్దరు తనుకుంటూ మాట్లాడుకుంటే కదా, మాట్లాడుకునే సమస్య లేదు ఒకటి. రెండవది, ఆ తర్వాత మళ్ళా జరిగింది ఏంది, భారతీయ జనతా పార్టీ 1997లోనే కాకినాడలో తీర్మానం చేసింది. బీజేపీలో ఉన్న ఆంధ్ర నాయకులు కూడా దానికి మద్దతు ఇచ్చినారు. ఆ రోజు తెలుసుకోమనండి, నరేంద్ర లాంటి పొత్తులు ఆ రోజు నరేంద్ర కనుక ఇన్నాయా, వీళ్ళందరూ కలిసి ఒత్తిడి చేస్తే భారత. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.